మామూలుగా మన శరీరంలో ఏం జరుగుతాయి, కొత్త కణాలు పుడతాయి, పాత కణాలు చనిపోతాయి. ఇది కంటిన్యూస్ గా జరుగుతుంది. అనబాలిజం కెటబాలిజం అంటారు, కన్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్. యోగులకు ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ అవ్వదు, డిస్ట్రక్షన్ అవ్వదు. అలా ఉంటుంది, ఇలా పాజ్, సడన్ గా అలా పాజ్ చూడే. ఎవరో ఐస్ లో నుంచి ఉండిపోయి అసలు ఏమి ఏజ్ అవ్వలేదు, ఒక 20 సంవత్సరాలు తర్వాత చూస్తే మళ్ళీ అంతే ఏజ్ లో ఉన్నాడు. అలా పాజ్ లోకి వెళ్ళిపోతారు అనమాట, అలా కంట్రోల్లోకి తీసుకున్నారు. మనం అంత పాజ్ లోకి వెళ్ళకపోయినా కూడా స్లో డౌన్ చేస్తే, ఆ బ్రెత్ ని స్లో డౌన్ చేయడం ద్వారా మన శరీరంలో మన మనసులో మంచి మార్పులు తీసుకురాగలుగుతాం. ఇది మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేయచ్చు. అండ్ ఈ కాన్షియస్ గా బ్రీతింగ్ చేయడం అనేది, ఇందాక ఎవరో అన్నారు మెట్లు ఎక్కుంటే ఇబ్బందిగా ఉందని ఇందులో. సో జనరల్గా మనం మెట్లు ఎక్కుతున్నాం అనుకోండి, మీరు గాలిని పీలుస్తూ ప్రాణాయామం చేస్తున్నట్టుగా మెట్లు ఎక్కారు అనుకోండి, అంటే కొంతమందికి దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుంది మెట్లు ఎక్కుంటే, ఓ 2 మెట్లు గాలి పీల్చుకుంటూ, 2 మెట్లు గాలి వదులుతూ, గాలి పీల్చుకుంటూ గాలి వదులుతూ, గాలి పీల్చుకుంటూ గాలి వదులుతూ, అలా మీరు ఒక 10 ఫ్లోర్స్ ఎక్కేసినా కూడా మీకు ఏం ఇబ్బంది రాదు. జనరల్గా ఏమవుతుందంటే మెట్లు ఎక్కినప్పుడు గాలిని బిగించేస్తాం మనం, బిగించేస్తే ఒక ఫ్లోర్ ఎక్కేసరికి ఆయాసం వచ్చేస్తుంది. సో అక్కడ కాన్షియస్గా చేయాలన్నమాట, మెట్లు ఎక్కుతున్నప్పుడు మన శ్వాస ఎట్లా నడుస్తుంది అనేది మనం గమనించాలి. అలాగే మెంటల్ స్టేట్ సరిగా లేదు, డిస్టర్బ్డ్గా ఉంది, కోపంగా ఉంది, అప్పుడు మన శ్వాస ఎలా ఉందో మనం గమనించాలి. గమనించాక ఆ స్టేట్లోంచి బయటకు రావాలంటే మనం ఏం చేయాలంటే, ఏం లేదు, చాలా సింపుల్. ఆ టైంలో ఆ ఫాస్ట్గా వెళ్తున్నటువంటి శ్వాసని స్లో డౌన్ చేయాలి. చాలామందికి ఆ టైంలో స్లో డౌన్ చేయడం కూడా కష్టం అనిపిస్తుంది. ఆ ఫాస్ట్గా ఒక టెన్షన్లో గాలి పీల్చినప్పుడు సడన్గా డీప్ బ్రీతింగ్ చేయాలంటే చేయలేకపోతారు. సో దానికి టెక్నిక్ ఏంటంటే, ఆ టైంలో గాలిని బంధించేయాలి, ఎంతసేపు వీలైతే అంతసేపు గాలిని ఆపేయాలి. ఇంకా నా వల్ల కాదు అన్నంత వరకు గాలిని ఆపి, కావాలంటే 2 వేలతో ఇలా పట్టుకునైనా ఆపేస్తారు. ఆపేసి ఇంక నా వల్ల కాదు అన్నప్పుడు అప్పుడు శ్వాస తీసుకుంటారు. అప్పుడు మీరు చూడండి డీప్గా వస్తుంది. అప్పటి నుంచి అలా స్లోగా డీప్ బ్రీతింగ్ చేయండి. విత్ఇన్ 2 మినిట్స్ 3 మినిట్స్లో స్ట్రెస్ఫుల్ స్టేట్లోంచి చాలా ప్రశాంతమైన స్థితిలోకి వచ్చేస్తాం. అంటే అలా చేయడం వల్ల మీ సమస్య సాల్వ్ కాకపోవచ్చు, సమస్య వల్ల ఉన్నటువంటి ఇరిటేషన్ పోతుంది, సమస్య వల్ల వస్తున్నటువంటి ఇబ్బంది పోతుంది. గాంధీ గారు ఏమన్నారంటే, నా కన్సెంట్ లేకుండా, అంటే నా అంగీకారం లేకుండా నన్ను నువ్వు బాధ పెట్టలేవు, యు కెనాట్ హర్ట్ మీ వితౌట్ మై కన్సెంట్. వేరే వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారంటే ఎవరి వల్ల, మనం అంగీకారం ఇస్తేనే, మనం ఒప్పుకుంటేనే, బాధపడడానికి మనం ఒప్పుకుంటేనే వేరే వాళ్ళు బాధపడగలుగుతారు అన్నమాట. సో మనం ఏం చేస్తున్నాము, మన రిమోట్ కంట్రోల్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో ఇస్తున్నాం. వాళ్ళు ట్రాజెడీ ఛానల్ నొక్కితే మనం బాధపడుతున్నాం, వాళ్ళు కామెడీ ఛానల్ పెడితే మనం హ్యాపీ ఫీల్ అవుతుంది. అన్నీ వాళ్ళు పెంచుకుంటే హ్యాపీ, వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే అన్హ్యాపీ. అట్లా కాకుండా నేను నా మెంటల్ స్థితి ఎప్పుడు కూడా ఈ లెవెల్లో మెయింటైన్ చేస్తాను. అవతల వాళ్ళు ఎప్రిషియేట్ చేశారు లేదా మెచ్చుకున్నారు, 4 పొగిడారు, నా హ్యాపీనెస్ లెవెల్ ఎక్స్ అయితే X+2, X+3, X+4 వరకు వెళ్తాను. బట్ అవతల వాళ్ళు ఏమైనా నన్ను ఇబ్బంది పెట్టినా, కోపంగా మాట్లాడినా కూడా ఎక్స్ నుంచి X-1, X-2 కిందకి వెళ్ళిపోకుండా ఆ ఎక్స్ లెవెల్లో మెయింటైన్ అవ్వాలి అంటే మన మైండ్ మీద మనకు కంట్రోల్ ఉండాలి. దానికోసం ఓన్లీ 1 సొల్యూషన్ ఈజ్ అవేర్నెస్. కంటిన్యూస్గా నాలో ఏం జరుగుతుంది, నా మనసులో ఏం జరుగుతుంది, నా శరీరంలో ఏం జరుగుతుంది, నా మనసులో ఏం జరుగుతుంది, దీన్ని గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ ఉంటే వెంటనే నాలుగు ఖర్చుకుని, అరే ఇంత అవసరం లేదు కదా, ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా, నేను ఎందుకు నా తెలియకుండా వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఎప్పుడో గంట అయిపోయిన తర్వాత, అరే ఇదంతా ఎందుకు చేశాను, ఇలా చేయకుండా ఉంటే సరిపోతుంది కదా, ఇంత ఆలోచించకుండా ఉంటే సరిపోతుంది కదా అని అనిపిస్తుంది. అదేదో ముందు నుంచి మనం అవేర్నెస్లో ఉంటే ఓకే. సో ఇది మనము చేయాల్సిన బేసిక్ థింగ్ అన్నమాట. మన పైన మనము పూర్తి అవేర్నెస్లో, చేతనత్వంలో ఉండాలి. ఇలా ఉంటుంటే ఏమవుతుందంటే, నెమ్మది నెమ్మదిగా మన శరీరం చెప్పేటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలన్నీ మనకు తెలుస్తాయి. మన ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్లో ఏం జరుగుతుందో శరీరం చెప్పేస్తుంది. దానికి ఇంక వేరే దారి లేదు, ఓపెన్గా అన్నీ చెప్పేస్తుంది అన్నమాట, అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తుంది, మనకు అన్నీ తెలుస్తాయి. ఓకే. సో ఇంకొకటి, లాస్ట్ టైం మిస్ అయిన టాపిక్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, చాలామంది అడుగుతుంటారు మాకు, ఈ మధ్యకాలంలో మా దగ్గరికి చాలా ఎక్కువ మంది పేషెంట్లు క్యాన్సర్తో వస్తున్నారు. సో ఎందుకు వచ్చింది క్యాన్సర్? మేము వెజిటేరియన్ తింటాము, స్మోకింగ్ చేయలేదు, ఆల్కహాల్ తాగలేదు, అయినా కూడా క్యాన్సర్ వస్తుంది, ఎందువల్ల వస్తుంది క్యాన్సర్ అని అడుగుతారు. క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఇన్ క్యాన్సర్ అనేటువంటి సంస్థ
వాళ్ళు ఎన్నో దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తున్నారు దేనివల్ల క్యాన్సర్ వస్తుంది అని. అండ్ వాళ్ళు చేసిన రీసెర్చ్ తాలూకా ఫైండింగ్స్ అన్నింటిని కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. ఆ వెబ్సైట్లో క్లియర్గా రాసింది ఈ ఈ ఈ ఐటమ్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని. అయితే అన్ఫార్చునేట్లీ ఆ క్యాన్సర్ ఖచ్చితంగా వస్తాయని చెప్పినటువంటి చాలా ఐటమ్స్ మనం ప్రతిరోజు వాడుతున్నాం. చాలా ఐటమ్స్ మనకు తెలియకుండానే మన ఇంట్లో, మన కిచెన్లో, మన డ్రెస్సింగ్ టేబుల్లో, మన వాష్రూమ్లో ఇవన్నీ ఉన్నాయి క్యాన్సర్ కాజ్ చేసేటువంటి కెమికల్స్. ఈ కెమికల్స్ని కనుక మనం ప్రతిరోజు మన శరీరంలోకి పంపిస్తూ ఉంటే మనం ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతాం? క్యాన్సర్ అనేది మీకు తెలియడం కోసం ఒక పెద్ద జబ్బు పేరు చెప్పాను. క్యాన్సరే కాదు, చాలా రకాల చిన్న చిన్న జబ్బులన్నీ కూడా వస్తాయి. మొన్న మనం డిస్కస్ చేసుకున్నాం బైస్పినాల్ ఏ అని, బీపీఏ అంటారు. ఇది ప్లాస్టిక్లో ఉంటుంది. సో ప్లాస్టిక్లో ఉండేటువంటి ఈ కెమికల్ కనుక మన శరీరంలోకి ఎంటర్ అయితే రకరకాల జబ్బులు, పెద్ద లిస్ట్ కూడా చూపించాను నేను పవర్ పాయింట్లో. సో ఎలా ఎంటర్ అవుతుందండి ప్లాస్టిక్లోకి అంటే, వాటర్ని ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసామనుకోండి వాటర్లో ఎంటర్ అవుతుంది. ఫుడ్ని ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టామనుకోండి ఫుడ్లోకి వెళ్తుంది, అల్టిమేట్గా మన శరీరంలోకి వెళ్తుంది. సో ఏం చేయాలి, మనం శరీరం లోపలికి తీసుకునే ఏ వస్తువుని కూడా ప్లాస్టిక్కి టచ్ చేయకూడదు. మరీ కష్టమేం కాదు కదండి, ఓ 20-30 సంవత్సరాల క్రితం ఇవేమి లేవు కదా. ఫ్రిడ్జ్లో కూడా గాజు సీసాలు పెట్టుకునేవారు, వచ్చిన ఫ్రిడ్జ్లో వచ్చిన కొత్తల్లో కదా. సో ఏదైనా కిచెన్లో చూస్తే అన్నీ మామూలుగా ఏవో టిన్ క్యాన్స్ లేకపోతే స్టీల్వో లేకపోతే రాగివో ఇత్తడివో ఏవో అలాంటివి ఉండేవి తప్ప ఇప్పుడున్నట్టు అల్యూమినియం ఇవి లేవు, రైట్? ప్లాస్టిక్ గిన్నెలు అవి లేవు. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకి మనము టిఫిన్ బాక్సుల్లో వేడివేడి ఉప్మానం, వేడివేడి అన్నము ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్లో వేసి పంపించి వస్తున్నాం, అది ఎంత తప్పది? ఓకే, వాళ్ళకి స్టీల్ డబ్బాలు చేసి అందులో పెట్టివచ్చు. అంటే బేసిక్గా ఫుడ్తో రియాక్ట్ అవ్వని కంటైనర్స్ కానీ, ఫుడ్తో రియాక్ట్ అయినా ఇబ్బంది లేని, ఇప్పుడు ఐరన్ ఉందనుకోండి, ఐరన్ పెన ఉంది, అది ఫుడ్తో రియాక్ట్ అవుతుంది. సో ఐరన్ తలక కొంత పార్ట్ ఫుడ్లోకి వెళ్తుంది, వెళ్తే మంచిదే, దానివల్ల మనకేం నష్టం లేదు. కాపర్ ఉంది, ఫుడ్లోకి వెళ్తుంది, మంచిదే. వెండి ఉంది, చాలామందికి పెళ్ళిళ్ళు అప్పుడు వెండి కంచాలు ఇచ్చుంటారు అత్తగారులు, వాళ్ళు అల్లుళ్ళకి ఇచ్చుంటారు, అవన్నీ జాతీయ షోకేస్లో పెడతారు. మా ఇంట్లో మేము మా అత్తగారు ఆ వెండి కంచంలో మధ్యలో చిన్న బంగారం పువ్వు ఇచ్చి ఇచ్చారు, ఆ పువ్వు 3 సంవత్సరాల్లో కరిగిపోయింది. అది వండేటప్పుడు కూడా మామూలుగా చాలామంది స్పిరిచువాలిటీలో ఉన్నవాళ్ళు ఏవో మంత్రాలు చదువుకుంటూ భజనలు చేసుకుంటూ వండమంటారు, అలా చేస్తే ప్రసాదం అవుతుంది అంటారు. అది ఆ పాజిటివ్ ఎనర్జీ ఆహారంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. అండ్ తినేటప్పుడు ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, అజల్పన్ అహసన్ తన్మన భుంజీత, మాట్లాడకుండా నవ్వకుండా తనువు మనసు పూర్తిగా ఫోకస్ అంతా కూడా ఆహారం పైన పెట్టి, మనం మన ట్రెడిషన్లో కూడా అన్నపూర్ణాదేవికి మనం పూజ చేసినట్టుగా అంత శ్రద్ధతో అంత ఫోకస్తో అంత ధ్యానంతో, అది ఒక మనం చేసేది ఏదో కడుపు నింపుకోవడానికి అన్నట్టు కాకుండా లోపలున్న ఆత్మారాముడికి ప్రసాదం నివేదన చేస్తున్నట్టు ఎంతో జాగ్రత్తగా చేయమంటారు. సో అటువంటి మానసిక స్థితిలో మనం తింటే ఆరోగ్యం బాగుంటుంది. చాలామంది స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు, కోపంగా టెన్షన్గా ఉన్నప్పుడు ఆహారం తినేస్తే, సో చూడండి ఎవరన్నా చనిపోతే ఉపవాసం ఉండమంటారు, అప్పుడు వెంటనే తిన, ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ గ్రీఫ్లో ఉంటాం, చాలా బాధలో ఉంటాం, చాలా అంటే దగ్గరగా ఉన్నవాళ్ళు అంటే చాలా టెన్షన్లో, చాలా బాధలో, దుఃఖంలో ఉంటారు కదా. ఆ దుఃఖం వల్ల శరీరంలో చాలా టాక్సిన్స్ తయారవుతాయి. ఆ టైంలో మళ్ళీ ఫుడ్ తినేస్తే ఏమవుతుందంటే అది విషంగా మారుతుందని చెప్పి ఏదో లైట్గా పాలు తీసుకోండో ఏదో పరవశం తీసుకోమని చెప్తారు. సో మనం మామూలుగా ఉన్నప్పుడు కూడా ఏదో ఆఫీస్లో టెన్షన్గా ఉన్నది, ఆ టెన్షన్ పూర్తి కోపము ఉన్నప్పుడు ఆ టైంలో మనం అన్నం తినేస్తే అది విషం అయిపోతుంది అన్నమాట. అందుకని ఆహారానికి ముందు, ఆహారం తీసుకునే ముందు ఒక్కసారి మన మనసుని, శరీరాన్ని కూడా గమనించుకోవాలి. మైండ్ స్ట్రెస్ఫుల్గా ఉంటే కనుక ఏం చేయాలి, డీప్ బ్రీతింగ్ చేయాలి, దీర్ఘమైన శ్వాస తీసుకుని మైండ్ అలా రిలాక్స్ చేసి, దానికి ఎంతో టైం పడుతుంది, ఒక 2-3 నిమిషాలు దీర్ఘమైన శ్వాస తీసుకుంటే మైండ్ మళ్ళీ నార్మల్సీకి వస్తుంది, వచ్చాక అప్పుడు తినమంటారు. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, మనము మన అవేర్నెస్ అంటాం కదా, అంటే మన ఎరుకలో ఉన్నామా లేదా, మనలో ఏం జరుగుతుందో అది మనకు తెలుసా లేదా, అలా తెలుసుకుని ఉంటే మనం చాలా ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయగలుగుతాం అన్నమాట.